నమస్కారం అధ్యక్ష. ఈరోజు తెలుగుదేశం గౌరవ సభ్యులు రోజుకో విన్యాసం చేసుకుంటూ, ఎందుకంటే సర్కస్ వాళ్ళు విన్యాసం చేయకపోతే, ఒక విన్యాసం నుంచి విన్యాసం మార్పు చేసుకోకపోతే రక్తి కట్టదని రోజుకో విన్యాసం చేయడం ఎజెండా కింద ఈ 5 రోజులు పెట్టుకున్నారు అధ్యక్ష. నేను ఒకటే ఒకటి చెప్తున్నాను అధ్యక్ష, కూడు గూడు గుడ్డ అనే 3 నినాదాలతో ఎన్టీ రామారావు ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీని అవర్పించి మీలాంటి వాళ్ళని కొంతమందిని అందరినీ కూడా రోజు కొంతమందిని జిల్లాకి ఒక ఇంపార్టెంట్ అయినటువంటి లీడర్స్ని అందరినీ తీసుకొని ఆ రోజు పార్టీ స్థాపించి ముందుకు వెళ్ళారు. ఆ నినాదంతో వచ్చినటువంటి పార్టీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ని కసిక్కమని పొడిచి వెన్నుపోటు పొడిచి అది ఏంటంటే తర్వాత ఆయన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి ఎక్కడ మట్టాలో మట్టించి ఈరోజు ఏంటంటే కేవలం అక్కడ ఏంటంటే ఒక డ్రామాలు ఆడుతున్నారు. మన ప్రేమ ఉన్నట్టు డ్రామా ఆడడం వాళ్ళకి బాగా ఆనవచ్చాయి అధ్యక్ష. ఈరోజు చూస్తున్నా అధ్యక్ష, మనం అనుకుందాం 2 రూపాయలు కిలో బియ్యాన్ని తీసి 5.5 మార్చింది వాళ్ళే, అలాగే ఎక్కడంటే 50 రూపాయలు హార్స్ పవర్ పీకేసి అది మార్చేసింది వాళ్ళే. ఒక్క పథకమైనా ఆ రోజు ఎన్టీ రామారావు పెట్టినటువంటి పథకం ఒక్క పథకమైనా ఉందా? పథకాలకన్నిటికి కూడా తిలోదకాలు ఇచ్చి ఈరోజు ప్రేమ ఉన్నట్టు డ్రామా రావడంతో పాటు కేవలం రాజకీయ లబ్ధి కోసం రాజకీయ ఏ రోజు ప్రయోజనం కలుగుతుంది ఆ రోజు మనం తప్పనిసరిగా ఆయన వాడుకుందాం అన్నారు తప్ప ఎన్టీఆర్ పేరు ఈరోజు నిజంగా ఎన్టీఆర్ ఎల్జీ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేయడం వల్ల నిజంగా బయటకు అలా ప్రేమ చూపించిన డ్రామాలు ఆడుతున్నారు కానీ నిజంగా బాగా అత్యంత సంతోషపడుతున్నది ఎవరు ఈ రాష్ట్రం మొత్తం మీద అంటే చంద్రబాబు నాయుడు అధ్యక్ష. 100కు 100 రూపాయలు చంద్రబాబు నాయుడే, ఎందుకంటే ఎన్టీఆర్ పేరు రాకూడదు. ఎన్టీఆర్ ఎన్టీఆర్ నిజంగా ఎన్టీఆర్ మీద ప్రేమ ఉంటే చంద్రాన్న కానుక చంద్రాన్న భీమా ఇలాంటి డ్రామాలు ఇలాంటి కోమాలు ఎన్టీఆర్ని ఎక్కడ పెట్టాలో పెట్టేసిన వాళ్ళు ఇలాంటివన్నీ ఎందుకు చేయడం అధ్యక్ష? ఆయన పేరు ఎందుకు పెట్టలే పేరు? ఈరోజు చెప్తున్నా అధ్యక్ష, ఎట్టి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీకి కానీ ఆరోగ్యశ్రీ పథకానికి కానీ రియల్ పేటెంట్ ఎవరంటే దివంగత నాథ్ అనేటువంటి రాజశేఖర రెడ్డి గారు, ఆయన డాక్టర్ కాబట్టి. అలాగే ఒక ఫీజు రియంబర్స్మెంట్కి దివంగత నాథ్ రాజశేఖర రెడ్డి గారు పేటెంట్. ఒక ఏదైనా మంచి పథకం అందరికీ ఒక శాచురేషన్ విధానంలో తెలుగుదేశం కానీ ఈ పార్టీ కానీ ఆ పార్టీ అని అనుకున్న అందరికీ న్యాయం సాయం చేసినటువంటి పేటెంట్ ఉన్నటువంటిది ఎవరైనా రాజశేఖర రెడ్డి గారు. అలాంటి మహానుభావుడు పేరు ఈరోజు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పెడుతున్నప్పుడు 26 జిల్లాల్లో 26 మెడికల్ కాలేజీలు పెడుతూ ఒక అండర్లోకి రావాలి, ఒక అండర్లోకి తేవాలని రియల్ డాక్టర్గా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు పేరు పెడితే ఇక్కడ ఏంటంటే ఏదో రకంగా ఇక్కడికి వచ్చి ఇది హౌస్ని స్టాల్ చేద్దాం, ఏ సమస్యలు కూడా బయటకు రానేకున్నా మనం రోజు పేపర్లో ఫోటోల కోసం ఫోన్ అవ్వడం కోసం పరిమితం చేసి హౌస్ని అలా పక్కన పెట్టేస్తున్నారని అధ్యక్ష. ఈరోజు మీరు తీసుకున్నట్టు నిర్ణయం సస్పెండ్ చేయడం కాదు, ఇందాక రాంబాబు గారు చెప్పినట్టు ఎట్టి పరిస్థితులు నిజంగా చూస్తుంటే వాళ్ళ బాబు అక్కడ ఉన్నటువంటి ఆ బాబు ఏమో డైరెక్షన్, వీళ్ళు ఇక్కడ యాక్షను, ఇది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. అంచేత శాశ్వతంగా వస్తే మీరు ఏదైనా సమస్యలపై స్పందించాలనుకుంటుగా మా వాదన ఇది, మా వేదన ఇది, మా ఆవేదన ఇది, మా నివేదన ఇది అని చెప్పన్నారు అధ్యక్ష. అలా చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు ఏంటంటే మనకి ఏంటంటే నీరు కార్చే కార్యక్రమం చేయడం మాత్రం అది తప్పు. అంచేత సభాపరంగా ఈరోజు రాష్ట్ర ప్రజలు కానీ అలాగే సభదృష్టి కూడా తీసుకొస్తున్నారు అధ్యక్ష. వీళ్ళు శాశ్వతంగా వాళ్ళ బాబుతో రమ్మంటే రాను, లేకపోతే వీళ్ళ డాబు కానీ వీళ్ళ జవాబు కానీ వాళ్ళ నవాబు ఎక్కడుంటే అక్కడ చెప్పుకోమన్నారు.